హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫలితాలు విడుదల ఎప్పుడు చేస్తారనేది క్లారిటీగా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం వీడియో నుంచి వరదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, అందరికన్నా ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందరికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించిన కోర్స్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. ఎవరికైనా కావాలంటే యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోవచ్చు. అఫీషియల్ సైట్లో కూడా మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు 30 జనవరి 2023 ఇన్ఫర్మేషన్ యాజ్ టు డిక్లేర్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, అంటే ఎప్పటి నుండి ఎప్పుడు దాకా 21వ తేదీ నుండి ఏదైతే 2వ తేదీ జనవరి వరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసి చూసుకుంటే, సో దానికి సంబంధించిన నోటీస్లో ఏమని ఇచ్చారంటే, ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ఆల్ ద క్యాండిడేట్స్ దట్ ద ఎవల్యూషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ అండర్ ప్రాసెస్. అంటే ఏదైతే మనకు 21వ తేదీ నుండి జనవరి 2వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరిగాయో, జూనియర్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్, కాపీసిస్ట్, ఆఫీస్ సబార్డినేటు, అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఎగ్జామ్స్ జరిగాయో దానికి సంబంధించిన ఎవల్యూషన్ అయితే క్వశ్చన్ పేపర్ సంబంధించి జరుగుతుంది, అంటే కరెక్షన్ అనేది జరుగుతుంది. ఇట్ వుడ్ బి లైక్ మినిమమ్ ఆఫ్ 3 to 5 weeks ఆఫ్ టైమ్ టు డిక్లేర్ రిజల్ట్ అని ఇచ్చారు. అంటే మనకు దీనికి సంబంధించిన రిజల్ట్ ప్రకటించడానికి 3 నుండి 5 వారాల సమయం అయితే పడుతుంది. ద క్యాండిడేట్స్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ టు వెరిఫై ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి రిజల్ట్ అనేది 3 వారాల నుండి 5 వారాల లోపల వస్తాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ని చూస్తూ ఉండండి దీనికోసం, అప్డేట్స్ కోసం అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు రిజల్ట్ అనేది 3 నుండి 5 వారాల్లో, అంటే మనకు ఫిబ్రవరిలో రాబోతుంది రిజల్ట్ అనేది. సో ఎప్పుడు వచ్చినా మీకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో ఆ అప్డేటే మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. 3 to 5 weeks మనకు దీనికి సంబంధించి అయితే రిజల్ట్ అయితే రానున్నాయి. సో అభ్యర్థులందరూ అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి.